రిషికి జాగ్రత్తలు చెప్పి మహేంద్ర ఇంటికి వెళ్లాడు. తీరా జగతికి రిషి ప్రేమ ఆవేదన గురించి చెప్పడంతో వెంటనే రిషికి నిజం చెప్పేద్దాం మహేంద్ర. ఈ శైలేంద్ర రక్తం మరిగిన ముగం లాంటోడు కదా, జాగ్రత్తగా ఉండమని రిషికి చెప్పేద్దాం అంటుంది. మహేంద్ర ఆలోచనలో పడతాడు. ఈ క్రమంలోనే నేటి కథనంలో వసు రిషికి చుక్కలు చూపించింది. పాత వసులా మొండిపట్టుదలతో ఆటాడేసుకుంటోంది. దేవయాని కావాలనే రచ్చ చెయ్యాలని ట్రై చేసింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. Find the real me. So let's go. Seize the feeling.